బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డికి షాక్ తగిలింది. బఫర్ జోన్ లో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించారని పల్లపై కేసు నమోదైంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని వెంకటాపురంలో ఉన్న పల్ల రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీని బఫర్ జోన్ లో నిర్మించారని పోచారం పిఎస్ లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పరమేశ్వర్ ఫిర్యాదు చేశారు. బఫర్ జోన్ లో యూనివర్సిటీ నిర్మించారనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. అయితే చెరువులు ఆక్రమించిన నిర్మించిన అక్రమ కట్టడాలపైకి ఓవైపు హైడ్రా బుల్జోడర్లు తీసుకెళ్తుంటే తాజాగా బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డిపై ఫిర్యాదు నమోదు కావటం ఆసక్తికర పరిణామంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డికి షాక్ తగిలింది. బఫర్ జోన్ లో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించారని పల్లపై కేసు నమోదైంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని వెంకటాపురంలో ఉన్న పల్ల రాజేశ్వర రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీని బఫర్ జోన్ లో నిర్మించారని పోచారం పిఎస్ లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పరమేశ్వర్ ఫిర్యాదు చేశారు. బఫర్ జోన్ లో యూనివర్సిటీ నిర్మించారని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. అయితే చెరువులు ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలపైకి ఓవైపు హైడ్రా బుల్జోర్జర్లు తీసుకెళ్తున్న క్రమంలో తాజాగా బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డిపై ఫిర్యాదు నమోదు కావటం ఆసక్తికర పరిణామంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా చెప్పండి. భార్గవి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బఫర్ జోన్లు ఎస్టీఎల్కి సమీపంలో ఏర్పాటు చేసినటువంటి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా హైదరాబాద్ దూకుడు పెంచినట్టుగానే తెలుస్తుంది. తాజాగా చూసుకున్నట్టయితే ఎన్ కన్వెన్షన్ ఘటన మరొక ముందు మరో కట్టడం పైన హైదరాబాద్ అధికారులు అయితే కొరడా బిగించినట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందినటువంటి ఈ ఏదైతే వెంకటాపూర్ రెవెన్యూ పరిధిలో నాడెం చెరువు బఫర్ జోన్ ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టుగా ఇప్పటికే అభియోగాలు ఎన్నో సార్లు వచ్చినప్పటికీ కూడా అనురాగ్ ఇన్స్టిట్యూట్ పై పోచారం ఐటీ కార్డర్ పిఎస్ పరిధిలో కేసు నమోదైంది. దీని మీద గతంలో కూడా సుమారు 60 ఎకరాల నాడెం చెరువుకు 14 ఎకరాల బఫర్ జోన్ ఉన్నట్టుగా కూడా అప్పట్లో అధికారులు కూడా దాని మీద నివేదిక ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఎకరన్నర భూమికి ఆక్రమించి అనురాగ్ ఇన్స్టిట్యూట్ ఆక్రమించే ఈ నిర్మాణాలన్నిటి కూడా అతను చేపట్టినట్టుగా కూడా చర్యలు శాఖ ఏఈ రమేష్ పోచారం ఐటీ కార్డర్ పిఎస్ లో కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావడంతో ఏ క్షణం అయినా సరే కాలేజీ బిల్డింగ్ ను కూడా హైదరాబాద్ కూల్చే కార్యక్రమం అయితే చేపట్టనుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఏదైతే విలాసవంతమైనటువంటి కట్టడాలు ప్రతి ఒక్క దానిలో కూడా బడాబాబులని లేకుండా చోటాబాబులని లేకుండా రాజకీయ పలుకుబడి లేకుండా ప్రతి ఒక్క చోట కూడా హైడ్రా అక్రమ కట్టడాల కూల్చివేతలు అయితే దూకుడు పెంచినట్టుగా అయితే తెలుస్తుంది భార్గవి. రైట్, థ్యాంక్ యూ ఉషా.